రాజద్రోహం పీడి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఉపయోగిస్తుందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. విమర్శించే వారిపై ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే వారిపై పీడి హక్కులు రాజద్రోహం పెట్టడం సమంజసం కాదన్నారు. రాజకీయ భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. రాజద్రోహం, ప్రివెంటివ్ డిటెన్షన్ వంటి ప్రకరణలను ప్రభుత్వాలు చాలా విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాయి. ఎవరి మీద ఉపయోగిస్తున్నారంటే నిజంగానే దేశ భద్రతకు ముప్పు కలిగించే వాళ్ళ మీదనో, సమాజ భద్రతకు నష్టం కలిగించే వాళ్ళ మీదనో అనుకుంటే పొరపాటే. తరచూ ఈ ప్రకరణలన్నింటినీ కూడా ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు చేసేటువంటి ఒక రాజకీయ శక్తుల మీదనే ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటువంటి ప్రశ్నలు లేవనెత్తేటువంటి మేధావుల మీద, జర్నలిస్టుల మీదనే ఉపయోగిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, నిరసన తెలియజేస్తున్నటువంటి మేధావుల మీదనో, రాజకీయ శక్తుల మీదనో ఈ ప్రకరణలను వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వీటి విచ్చలవిడి వినియోగాన్ని, దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టు ఏమంటుందంటే, ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలం నాటు వచ్చినటువంటివి, అప్పుడు ఉన్న వాతావరణంలో బ్రిటిష్ పాలకులు స్వాతంత్రోద్యమాన్ని అనచటానికి వాటిని తీసుకొచ్చారు, రాజద్రోహం లాంటి కేసులు గాంధీ మీదనో, తిలక్ మీదనో, నెహ్రూ లాంటి వాళ్ళ మీదనో పెట్టిండ్రు, అట్లాంటి చట్టాలను ఇవాళ స్వతంత్ర భారతదేశంలో ఉపయోగించటం, అట్లాంటి సెక్షన్లను స్వతంత్ర భారతదేశంలో ప్రజల మీద ప్రభుత్వాలు ఉపయోగించటం ఎట్లా సమర్థనీయం అనే మాట వాళ్ళు అంటున్నారు. ఇదే విషయం ప్రివెంటివ్ డిటెన్షన్ మీద. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఎవరైనా నేరం చేస్తారేమో అనే అనుమానం కలిగితే అరెస్ట్ చేయొచ్చు. దీంట్లో విపరీతమైనటువంటి వ్యక్తిగత ఒక నిర్ణయం, వ్యక్తిగత ఇష్టాయిష్టాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు నేరం చేస్తారో ఎట్లా అనుమానం కలుగుతుంది? కాబట్టి ఏదైనా సందర్భం ఉంటే తప్ప దాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. కానీ విచ్చలవిడిగా ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ ఏదో చిన్న చిన్న వ్యాపారాల్లో మోసం చేసే వాళ్ళను, చిట్ ఫండ్లో మోసం చేసే వాళ్ళని కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు. వేరే చట్టాలు ఉన్నాయి, వేరే ఆ చట్టాల కింద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ చట్టాలని దుర్వినియోగం చేయటానికి, అధికారాన్ని చెలాయించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే అరెస్ట్ చేస్తే బెయిలు రాకుండా జైళ్లలో ఉంచటానికి ఉపయోగపడుతుంది. ఒక రకంగా విచారణ లేకుండా శిక్ష వేయటానికి ఉపయోగపడేటువంటి ప్రకరణలు. కాబట్టి ఇట్లాంటి ప్రకరణలు భారతదేశంలో ఇప్పుడు ఉన్న ఈ ప్రజాస్వామిక వాతావరణంలో ఉండటానికి వీల్లేదు. అవి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని కోర్టు భావిస్తూ ఉన్నది.